ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడుతున్న మాటలు గాని తెలుగుదేశం పార్టీలో కొంతమంది సీనియర్ నేతలు తీసుకుంటున్న నిర్ణయాలు కానీ అంటే ఒక్కొక్కరిది ఒక్కో స్టాండ్గా కనిపిస్తుంది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మొన్న జిల్లాల విభజన సంబంధించి ఏదైతే మాట్లాడారో జిల్లాల విభజన అనేది పెద్ద జిల్లాలు చేయండి చిన్న జిల్లాలు వదిలేయండి జిల్లాల విభజన సరికాదు అంటూ మాట్లాడిన మాటలు అలాగే అంబేద్కర్ విగ్రహం గురించి లేవనెత్తిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అంటే ఎవరి స్టాండ్ వాళ్ళది అన్నట్టుగా ఎవరు వాళ్ళు మాట్లాడేస్తున్నారు ఓకే అయితే ఇప్పుడు తాజాగా సున్నా వడ్డీ పథకం గురించి కిరణ్ కుమార్ రెడ్డి పేరును తీసుకురావాలి అదే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అంటే ఒకప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు ఆ పథకం ఇప్పుడు వేళ్ళ పేరుగా చెప్పుకుంటున్నారు వీళ్ళ పేరు మార్చేసుకున్నారు వాస్తవానికి రాజకీయాలు అధికారాలు పార్టీలు మారినప్పుడు చాలా మంది పాత పథకాలను వీళ్ళ పేర్లు పెట్టేసుకుంటూ ఉంటారు పథకాలు పేర్లు మారుతూ ఉంటాయి ఎన్టీఆర్ పేరుతో చాలా పథకాలు ఉండేవి అప్పట్లో ఇప్పుడు అవన్నీ కూడా ఇప్పుడు వైఎస్ఆర్ హయాంలోకి వచ్చిన తర్వాత లేదంటే అప్పట్లో గతంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తమ పేర్లు పెట్టుకుంటావు రా కాంగ్రెస్ పార్టీ హయాంలో రాజీవ్ గృహకల్ప అని లేదంటే సోనియా మిల్ అని ఇలా రకరకాల పెట్టుకుంది ఇంద్రమ్మ గృహాలు అని రకరకాల పేర్లు అంటే వాళ్ళ నాయకులు తగ్గ పేర్లు అదే రాజశేఖర రెడ్డి గారి హయాంలోకి వచ్చిన తర్వాత వైఎస్ గృహాలు వైఎస్ పథకాలు ఇలా వస్తా వచ్చింది ఇప్పుడు అలాగే తెలుగుదేశం పార్టీ హయాంలో అప్పుడు ఎన్టీఆర్ పేరుతో ఆయన పేరుతో ఉండే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ హవా నడుస్తుంది కాబట్టి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి వైఎస్ఆర్ సున్నా వడ్డీ అని వైఎస్ఆర్ కాపు నేస్తం అని వైఎస్ఆర్ రైతు భరోసా అని వీళ్ళు ఇలా పెట్టుకుంటున్నారు తప్పేం లేదు కాకపోతే ఇప్పుడు ఏదో కిరణ్ కుమార్ రెడ్డి పథకాన్ని వీళ్ళు వాడేసుకున్నారు ప్రస్తుతం ఈ సున్నా వడ్డీ పథకం ఓకే కిరణ్ కుమార్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన హయాంలో వచ్చున్నా సరే దాన్ని ఇప్పుడు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణంగా మార్చేసుకుంది ప్రస్తుతం అధికారంలో వైఎస్ఆర్సీపీ మొన్నదాకా ఎన్టీఆర్ చంద్రన్న పేర్లు పథకాలు ఉండేవి ఇప్పుడు కంప్లీట్గా వైఎస్ఆర్ జగనన్న పేర్లు వచ్చేసినాయి అయితే ఈ పథకం మీద టీడీపీ చేస్తున్న విచిత్ర డిమాండ్ ఏంటంటే వైసీపీ నేతలు కూడా షాక్ గురవుతున్నారు ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ ఇప్పటికే చాలా నిర్మాణాత్మక విమర్శలు చేస్తే దాన్ని అందరూ యాక్సెప్ట్ చేస్తారు అందులో ఎలాంటి అనుమానం లేదు కానీ ప్రతిపక్షంగా విమర్శించడంలో తప్పు లేదు కానీ కిరణ్ కుమార్ ెడ్డి గారి పేరుతో ఇప్పుడు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేయాలి అని చెప్పి టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎవరైతే వ్యాఖ్యలు ఇప్పుడు నిజంగా విస్తుగొల్పే అంశంగా ఉన్నాయి వైఎస్ఆర్సీపీలో అంటే ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన అప్పట్లో పనిచేసిన సీఎం పేరు పథకాన్ని ఇప్పుడు వైసీపీ పథకానికి పెట్టడం పెట్టాలి అని చెప్పి డిమాండ్ చేయడం చాలా విడ్డూరంగా ఉంది అనేది మనకు కూడా బాలకృష్ణ గారి వ్యాఖ్యలకి సోమిరెడ్డి గారు చంద్రమోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలకి అసలు సంబంధం లేదు ఆయన ఓకే జిల్లాని పెట్టండి కాబట్టి అక్కడ ఉన్న మెడికల్ కాలేజీని పక్క ఊరికి తరలించొద్దు హిందూ లోనే ఉంచండి అన్నారు అంతకుముందు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అసలు జిల్లాలో విభజన తప్పని చెప్పారు అంటే ఒకే పార్టీలో ఉన్న నేతలకి తెలుగుదేశం పార్టీలో అసలు ఏమవుతుంది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకైనా అర్థమవుతుందా అనేది ఇప్పుడు ప్రజలు చేస్తున్న విమర్శలు చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా తెలుగుదేశం పార్టీలో అసలు ఎవరు ఏ స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నారా లేదంటే పార్టీ స్టాండ్కి సంబంధం లేకుండా ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తమ అభిప్రాయాలను వెలగక్కేసి ఓకే వాక్ స్వాతంత్ర హక్కు ఉంది అందరికీ ఇది స్వేచ్ఛ భారతదేశం కాబట్టి ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు కాకపోతే రాజకీయాల్లో విమర్శలు చేసినప్పుడు ఖచ్చితంగా ఒక నిర్మాణాత్మక పాత్ర అయితే ఉండాలి కాబట్టి ఆ పాత్ర కనిపించట్లేదు నిర్మాణాత్మకంగా లేవో వ్యాఖ్యలు అనేది మాత్రం ప్రజల్లో విమర్శలు పాలవ్వాల్సి వస్తుంది ఇటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత అదే విషయాన్ని అర్థం చేసుకోవాలి తెలుగుదేశం పార్టీ అనేది కూడా రాజకీయ నాయకులు రాజకీయ విశ్లేషకులు ఇస్తున్న ఒక సలహా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి